రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అందరికీ అందుబాటులో వైద్య సేవలు అందించడమే మా లక్ష్యమని కాకినాడ సూర్య గ్లోబల్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బిహెచ్ పిఎస్ వీరరాజు తెలిపారు. ఏపీ లోకల్ టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ 18 సంవత్సరాల క్రిందట 35 పడకలతో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ నేడు 250 పడకల హాస్పిటల్ గా రూపుదిద్దుకుందన్నారు. దానికి కారణం రోగులకు ఆర్థిక ఇబ్బందులు కలిగించకుండా అంకిత భావంతో మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన కారణమన్నారు. అత్యవసర సేవలతో పాటు గుండె జబ్బులు, లేజర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అన్ని చికిత్సలు అందుబాటులోకి తెచ్చామని డాక్టర్ వీరరాజు తెలిపారు. ముఖ్యంగా కాకినాడలో క్యాన్సర్ కు సంబంధించిన సరైన ఆసుపత్రి లేకపోవడంతో 2009లో క్యాన్సర్ కు సంబంధించిన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం క్యాన్సర్ కు సంబంధించిన ఎటువంటి వ్యాధికైనా ఏ భాగానికైనా మెరుగైన ఆపరేషన్ తో పాటు కిమోథెరపీ, రేడియేషన్ లాంటి అన్ని చికిత్సలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం 60 మంది డాక్టర్స్, 450 మంది సిబ్బందితో 24 గంటల్లో సేవలను అందుబాటులోకి తెచ్చామని డాక్టర్ వీరరాజు తెలిపారు. ప్రస్తుతం ప్రతి నెల 160 నుండి 170 ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య సేవలు అందించే సమయంలో ఎవరికి ఎటువంటి అపోహలకు తావివ్వకుండా వ్యాధి యొక్క లక్షణాలను వారికి ముందే తెలియజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా క్యాన్సర్ అంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుందని చాలా మంది బాధపడుతుంటారని, అయితే తాము ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని, ఆరోగ్యశ్రీ లేని వారికి సైతం ఆదాయ స్థితిగతులను గమనించి వీలైనంత వరకు వారికి ఖర్చులు తగ్గించి వారికి రాయితీలు కల్పించి వైద్యం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందన్నారు. వైద్యం కమర్షియల్ గా కాకుండా సేవా దృక్పథంతో సేవలు అందించడం వలనే నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఎంతో మంది రోగులు తమ హాస్పిటల్ కు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి కొనసాగడం జరుగుతాం. మీ అందరికీ తెలుసు, సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఇది క్యాన్సర్కి, 2 గుండె జబ్బులకి, 3 అత్యవసరాలు అంటే ఆర్థోపెడిక్స్, రోడ్డు, ట్రామా, యాక్సిడెంట్స్, ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది 18 సంవత్సరాల కిందట ఒక 30 బెడ్లు కలిగిన హాస్పిటల్తో ప్రారంభించింది. ఈరోజు ఇది 250 బెడ్లు కలిగిన హాస్పిటల్గా ఎదిగింది. ఈ ఎదుగుదలకి కారణం ఒకటే, ఎప్పుడు పేషెంట్ కొరకు, 2 పేషెంట్కి వైద్య సేవలో మంచి సర్వీసెస్ ఇవ్వటం వల్ల ఈరోజు ఈ హాస్పిటల్ ఇంతవరకు పెరగటం జరిగింది. ఈ హాస్పిటల్లో 450 మంది సిబ్బంది పనిచేస్తూ దానిలో 55 నుంచి 60 మంది డాక్టర్లు 24 గంటలు పనిచేయటం జరుగుతుంది. నా వైపుగా క్యాన్సర్లో నైపుణ్యం పొంది కాకినాడలో స్టార్ట్ చేయడానికి ఒకటే కారణం, అంటే ఈ ఊర్లో క్యాన్సర్ సంబంధించిన ప్రత్యేక వసతులు లేకపోవటం నేను క్యాన్సర్ విభాగాన్ని స్టార్ట్ చేయడం 2005లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మొదలుపెట్టిన సెంటరు 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటి, ఇక్కడ క్యాన్సర్ సంబంధించిన అన్ని విభాగాలు, అంటే క్యాన్సర్ చేసే ఆపరేషన్స్, 2 క్యాన్సర్కి ఇవ్వాల్సిన రేడియోథెరపీ, 3 క్యాన్సర్కి ఇవ్వాల్సిన కీమోథెరపీ సంబంధించిన స్పెషలిస్ట్తో లాస్ట్ 12 సంవత్సరాలు చాలా గొప్పగా చేయడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, మనం ఈ స్టేట్లో కొత్తగా ఏర్పడిన స్టేట్లో స్టాటిస్టిక్స్ తీసుకుంటే సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఫస్ట్లో నిల్చుంది. మేము చేసిన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్, 2 హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది, 3 అధిక నెంబర్లో కీమోథెరపీ జరగడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం.